Hello guys, I hope you all are doing good. Welcome to my channel. Chalaman man channel chustuna subscribe cheyali, please subscribe to my channel. So meek poha eppudani ila chesara, so idi variety ga cheskondi, chaala tasty ga untundi. Trust me, oka spoon kuda odalakunda tintaru, entha baaguntundante anta baaguntundi. సో మనం ఈ పోహాని బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లేకపోతే డిన్నర్లో కొడుకు తినొచ్చు. సో పోహా చాలా లైట్ ఫుడ్ అన్నమాట. సో దానికోసం ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ అటుకులను తీసుకోండి. అటుకులను తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే, ఈ అటుకుల్ని వాటర్ వేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని నానబెట్టుకుంటూ ఉన్నానన్నమాట. సో అంత లోపల మనం ఇందాక మీరు కడాయిలో చూసారు కదా, కడాయిలో ఏం వేసానంటే ఆయిల్, ఆవాలు, ఇంకా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, పల్లీలు, ఇంకా జీడిపప్పు. ఇవి వేసుకొని మంచిగా వేగాలి. జీడిపప్పు అయితే కరెక్ట్ ఇట్లా అవ్వాలన్నమాట, వేగాలి జీడిపప్పు, లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది, పల్లీలు కూడా. సో ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఈ ముక్కలకు ఉప్పు పట్టాలన్నమాట. ఉప్పు పట్టేలాగా మీరు దాన్ని కలుపుకోండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే, పక్కన అంతలోపు అది అటుకుల్లో కొన్ని వాటర్ వేస్తున్నాను. ఎక్కువసేపు నానబెట్టద్దు, వెంటనే ఇట్లా తడిపేసి వేసేయాలన్నమాట. ఎక్కువసేపు నానబెడితే అటుకులు కదా అవి మెత్తగవుతూ ఉంటాయి, ముద్దవుతాయి. సో ఇట్లా తడిపేసి మొత్తం వాటర్ అన్నీ వేసుకొని ఇట్లా మంచిగా మునిగేటట్టు వాటర్ వేసుకొని తడపండి. తడుపుకొని ఇలా తడుపుకున్న అటుకుల్ని కొన్ని కొన్ని తీసుకుంటూ పిడికడ్ పిడికడ్ తీసుకుంటూ వేయించుకున్న ముక్కలలో వేస్తూ ఉండాలి. ఇలా అన్నీ ఇలా పిరికెట్ పిరికెట్ తీసుకుంటూ వేసుకోవాలి. అందులోపల ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఏమైపోతాయి అంటే కిందవన్నీ మాడిపోతాయి. ఉల్లిగడ్డలు కదా తొందరగా మాడిపోతూ ఉంటాయి. సో అలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోండి. సో ఇంకా కావాలంటే పైనుంచి కొంచెం ఉప్పు వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. అంతేనండి పోహా. ఒక 5 to 10 మినిట్స్ మీరు మూత పెట్టుకొని ఉడికించుకుంటే రెడీ పోహా. ఎంత బాగుంటుందంటే మధ్య మధ్యలో ఆ జీడిపప్పు పల్లీలు తాకుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మంచి టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను ప్లేట్లో. అది నా ప్లేట్, చిప్స్ ఉన్న ప్లేట్, ఇది మా మమ్మీ ప్లేట్. కర్రీస్తో తినొచ్చు, పచ్చడితో తినొచ్చు, ఎలాగైనా తినండి. చిప్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మంచి టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కమెంట్ చేయండి. సో మీరు కమెంట్ చేస్తే నేను ఎలా ఉంది అనేది తెలుసుకుంటాను. బై బాయ్. ఇవన్నీ మనం కమెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. వెంటనే కమెంట్ సెక్షన్లోకి వచ్చి ఎలా ఉందో చెప్పేయండి. సో మన పోహా అయితే మీరు ఈ పోహాని బ్రేక్ఫాస్ట్లో తినేయచ్చు, డిన్నర్లో తినేయచ్చు. చాలా లైట్ ఫుడ్, తొందరగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది. బై బాయ్. సీ ద నెక్స్ట్ వ్లాగ్.